హలో గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మనం ఇప్పటి వరకు ఆ నుండి ఆహా వరకు అక్షరాలు నేర్చుకున్నాం ఆ నుంచి ఆహా అక్షరాలని అచ్చులు అంటారని తెలుసుకున్నాం దాని నుంచి వచ్చిన గేయాలు ఒక్కొక్క అచ్చుతో వచ్చిన గేయాలు అన్నీ మీరు నేర్చుకున్నారు కదా నాకు ఎంత బాగా చెప్పారు ఒక్కొక్కళ్ళు మీరు అందరూ చాలా బాగా చెప్పారు బాగా నేర్చుకున్నారు అందరూ గుడ్ చిల్డ్రన్ ఇవాళ మనం కా అక్షరం గురించి తెలుసుకుందాం కా కన్ను ఏది ఇంకోసారి చెప్పండి క కన్ను ఇంకా కా మీద ఇంకా ఏ ఏ పదాలు ఉన్నాయి క కలం క కమలం ఇలా మనం చాలా పదాలు కా మీద పలుకుతాం మీకు ఎప్పుడు నేను గేయాలు చెప్తాను కదా ఇవాళ కా మీద కూడా ఒక గేయం నేర్చుకుందాం మీరు ఎప్పుడైనా కాకిని చూసారా కాకిని చూసారా ఇలా చెట్ల పైన వాళ్తుంది అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉంటుంది ఇవాళ కాకి మీద ఒక గేయం తెలుసుకుందాం కాకి ఒకటి నీళ్ళకై కావు కావు మనుచును తిరిగి తిరిగి చూసాను వెతికి అలిసిపోయాను కుండ ఒకటి దొరికాను కొంచెం నీళ్ళే ఉండెను కాకి ఆలోచించను కొన్ని రాళ్ళు తెచ్చాను ఒకటి ఒకటి వేసాను నీళ్ళు పైకి వచ్చాను తాగి ఎగిరిపోయను బాగుంది కదా కాకి ఎంత తెలివైందో కదా సరే ఇవాళ మనం కా అక్షరం ఎలా రాయాలో తెలుసుకుందాం ఇక్కడ కొన్ని డాట్స్ కనబడుతున్నాయి కదా నాన్న మీకు చూడండి ఎలా ఉంది అది అచ్ ఎస్లా ఉంది కదా ఇంగ్లీష్ లెటర్ ఎస్లాగా లాగా సరే ఇప్పుడు ఎలా రాయాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం ఇలాగా పైనుంచి ఇట్లాగా సైడ్కి ఇలా కర్వ్ లైన్ రాసుకుంటూ మళ్ళీ ఇలా స్లాంట్ లైన్లా రాసుకుంటూ ఇలా కిందికి మళ్ళీ ఇంకొక కర్వ్ లైన్ లాగా రాయాలి చూడండి ఇది ఎస్లా ఉంది దీనిపైన మీకు టీచర్స్ బుక్ మీద టిక్ కొడతారు కదా మీరు ఏదైనా బాగా రాస్తే టిక్ కొడతారు కదా అలాగే మనం ఈ ఈగ తలకట్టు కూడా నేర్చుకున్నాం మనం ఈ ఈగ అక్షరంలో ఈ ఇలా సో అలాగ దానిపైన ఇలాగ రాయాలి తలకట్టు రాయాలి ఇది క ఇంకొకసారి మళ్ళీ ఇలా లైన్ రాసుకుంటూ వచ్చి ఇలా స్లాంట్ రాసి మళ్ళీ కింద నుంచి ఇట్లా లైన్ రాయాలి పైన టీచర్ టిక్ కొట్టినట్టు లైట్ స్లాంటింగ్ లైన్ అలా పైకి ఇంకొక స్లాంటింగ్ లైన్ దీన్ని తలకట్టు అంటారు ఇది క క కన్ను కా అక్షరం బాగా చదివి బాగా రాసి ప్రాక్టీస్ చేయండి బాయ్